హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సివిల్ అభ్యర్థులు పక్కా పాటించే సూత్రం పరాటో సూత్రం ఏంటి ఈ పరాటో సూత్రం ఇది ఎవరైనా పాటించవచ్చా కానిస్టేబుల్ నుంచి సివిల్స్ వరకు ప్రిపేర్ అవుతుండే ప్రతి నిరుద్యోగి ఈ సూత్రాన్ని పాటించవచ్చా ఏంటి ఈ ఏటీ ట్వంటీ సూత్రం ఫ్రెండ్స్ ఎనభై ఈస్ట్ ఇరవై ఇందులో ఒక స్మార్ట్ వర్క్ దాగి ఉంది ఇందులో ఒక విజయ రహస్యం దాగి ఉంది ఇది మీకు విశ్లేషణాత్మకంగా వివరించే ప్రయత్నం చేస్తా పలుసార్లు మనం మాట్లాడుకునేదే ప్రత్యేకంగా ఈ సూత్రం ఉపయోగించి కంపల్సరిగా నువ్వు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగం ఏదైనా కావచ్చు సక్సెస్ కొట్టచ్చు అసలు ఇంతకు నువ్వు పాటించినావా నువ్వు కొట్టినావా అని చెప్పేసి కొంచెం ఇంటెలెక్చువల్ పీపుల్ ఉంటారు సో వాళ్ళు నేను ఆల్రెడీ కొట్టిన మిత్రమా నేనేందో నా వీడియోలో ఉంటుంది చూసుకోరే ఓకేనా అనవసరమైనటువంటి ఫోకస్ అనేది ఈ యొక్క మీ సక్సెస్ మీదే బెటరీ ఓకేనా రైట్ ఇసలు విషయంలోకి వెళ్తే ఈ పరాట సూత్రంలో ఇరవై శాతం చదివి ఎనభై శాతం ఫలితాలు సాధించడమే పరాటో సూత్రం ఇదేంటి డిఫరెంట్ ఉందనుకుంటున్నారా ఇరవై శాతం ఏంటి ఇరవై శాతం కష్టపడడం ఏంటి ఎనభై శాతం ఫలితాలు ఏంటి అనుకుంటున్నారా చాలామంది నిరుద్యోగులు ఆస్ప్రెండ్స్ పీసీ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్స్ ఏ ఉద్యోగం అయినా కావచ్చు ముందుగా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నటువంటి సిలబస్ను అనుసరించి గత పోటీ గత పరీక్షల్లో ఏ ప్రశ్నలు అడిగిండో ఫస్ట్ తెలుసుకుంటాడు వాళ్ళు చేసే ఫస్ట్ పని గత పోటీ పరీక్షల్లో ఏం ప్రశ్నలు వచ్చినాయి ఆ ప్రశ్నలు ఏ టాపిక్ మీద అడిగిండు ఏ ప్రశ్నలు వచ్చాయి ఎలా వచ్చాయి ఏ టాపిక్ మీద అడిగాడో విశ్లేషించాలి ఫైనల్గా దాన్ని మొత్తం కూడా అవాల్యూట్ చేయాలి దీని ద్వారా ఏం తెలుస్తుంది ఎస్ ఫలానా టాపిక్ నుంచి ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి ఫలానా టాపిక్ నుంచి ఇన్ని ప్రశ్నలు వచ్చినాయి సో ఈ టాపిక్ల మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి ఈ కంటెంట్ మీద ప్రశ్నలు ఈ విధంగా వస్తున్నాయి అనేది మనం గుర్తిస్తే దానికి అనుగుణంగా ప్రిపరేషన్ చేస్తే ఎనభై శాతం ఫలితాలు వస్తాయి ఇది మొదటి దశలో మీరు చేయాల్సినటువంటి పని ఇది పరాటో సూత్రం మీ యొక్క సక్సెస్కు కారణమే ఎయిటీ ఇస్ ట్వంటీ ప్రణాళిక అర్థమైంది అనుకుంటా మొదటిసారి మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రీవియస్ పేపర్ ఎనాలిసిస్ చేయండి ఏ టాపిక్కు ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి ఏ టాపిక్ మీద ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి తెలిసిన తర్వాత మీరు మీ యొక్క పుస్తకంలో ఆ యొక్క సిలబస్ని రౌండప్ చేయండి ఆ టాపిక్ని రౌండప్ చేయండి ఫోకస్ ఆన్ ద టాపిక్స్ ఓన్లీ దెన్ మిగిలినటువంటి రెండో దశలో మిగిలిన టాపిక్స్ని మీరు చదువుకున్నట్లయితే ఇది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అంతే తప్ప మనం ఏదో థీసిస్ ఏదో పిహెచ్డీ చేస్తున్నట్టు కాదు ఒక పెద్ద గ్రంథం రాస్తున్నట్టు కాదు నోట్స్ రాసుకోమంటే సో మనం సక్సెస్ కావాలి జాబ్ కొట్టాలి నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నదనేది కాదు నువ్వు ఎంత రాస్తావు అన్నది కాదు ఎగ్జామ్లో నువ్వు ఎంత అప్లై చేస్తావు అన్నదే మ్యాటర్ కాబట్టి సెల్ఫ్ నోట్స్ కూడా చాలా షార్ట్గా ఫ్లో చార్ట్స్తో మైండ్ మ్యాప్లతోని స్మార్ట్ వర్క్తోని మీరు రాసుకునే ప్రయత్నం చేస్తే మీరు కంపల్సరిగా సక్సెస్ అవుతారు ఇది పరాటో సూత్రం ఇది అప్లై చేసి సక్సెస్ అవ్వండి డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ ఉంది ఆ యాప్ కూడా మీ యొక్క పరాటో సూత్రానికి అనుగుణంగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మోస్ట్ ఇంపార్టెంట్ నోట్స్ ఉంటుంది రెండే రెండు ముచ్చట్లు అనవసరమైన క్లాసెస్ ఉండవు అనవసరమైనటువంటి సాగతీత ఉండదు డైరెక్ట్ బిట్ టు బిట్ డైరెక్ట్ మీకు మైండ్ మ్యాపింగ్తోని నోట్స్ ఉంటుంది మీకు స్మార్ట్ వర్క్ కావాలనుకుంటే మాస్టర్ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకొని టిఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి డిఎస్సికి సంబంధించి మీకు పలు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలు నోట్స్ ఉంటుంది వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ సక్సెస్కు ఈ సూత్రాన్ని అప్లై చేసుకోండి ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టిఎస్పీఎస్సి త్వరలో నిర్వహించబోతున్న గ్రూప్ వన్ పోటీ పరీక్షకు సంబంధించి నా నుంచి ఒక చిన్ని మెంటర్షిప్ టోటల్గా గ్రూప్ వన్ సిలబస్ను అనుసరించి మీకోసం ఒక గైడెన్స్ పూర్తి స్థాయి సిలబస్కి అనుగుణంగా కొన్ని ప్రామాణికమైనటువంటి సమకాలీన వ్యాసాలకు ప్రశ్నలు టాపిక్ వైజ్గా మీకు కొన్ని షాంపిల్ ప్రశ్నలు వాటి షాంపిల్ ఆన్సర్ రేటింగ్ని ప్రొవైడ్ చేస్తూ మీకు మాస్టర్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరిగా మీరు పోటీ పరీక్ష రాసేంత వరకు మీకు ఐదు సంవత్సరాల వ్యాలిడిటీతో ఈ మెంటర్షిప్ ఉంటుంది మీరు ఎనీ టైం నాతోని మాట్లాడవచ్చు ఈ మెంటర్షిప్ తీసుకుంటే మీకు పూర్తి స్థాయి గైడెన్స్ ఉంటుంది పుస్తకాల నుంచి ఆన్సర్ రైటింగ్ వరకు ఇంటర్వ్యూ వెళ్ళేంత వరకు మీకు గైడెన్స్ ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోని చిన్ని మెంటర్షిప్ పెద్ద ఫలితాన్ని అందించే విధంగా మాస్టర్ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు కొన్ని కొన్ని శాంపిల్ సమకాలీన వ్యాసాలను మనం యోజన మ్యాగజైన్ అనుగుణంగా మనం రూపొందించడం జరిగింది మొదటిది ఎస్ మొదటి సమకాలీన అంశం మనం గనక చూసుకున్నట్లయితే భారతదేశం సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న ప్రతి సందర్భంలోనూ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి దేశం మీద విరుచుకోబడిన ప్రతి సందర్భంలోనూ స్వయం సహాయక సంఘాల పాత్ర సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సో వీటి యొక్క పాత్ర దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందండి సో ఇటువంటి ప్రశంసలు అందుకున్నటువంటి ఈ స్వయం సహాయక సంఘాల యొక్క పాత్ర గురించి ముఖ్యంగా కోవిడ్ నిరోధక చర్యల గురించి వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించడంలో ఈ యొక్క స్వయం సహాయక సంఘాల సభ్యుల పాత్ర ఏంటి వారి యొక్క విధులు ఏంటి సవివరంగా వివరించండి ఇది మొదటి సమకాలీన వ్యాసం సోర్సెస్ వచ్చేసి మనకు యోజన మ్యాగ్జిన్ సో కంపల్సరీగా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేవారు ఒకటి యోజన మ్యాగ్జిన్ విజేత కాంపిటీషన్ షేన్ ఇండియా మ్యాగ్జిన్ ఫాలో అప్ చేసుకోండి అదేవిధంగా ఈనాడు సాక్షి నమస్తే తెలంగాణను అప్ చేయండి ఇక దేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలలో అతిపెద్దది వాతావరణ మార్పులు పెద్ద పెద్ద నగరాలలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతున్నందున కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి స్వచ్ఛ వాయు విధానం మరియు ఇతర కాలుష్య నియంత్రణ కార్యక్రమాల గురించి సవివరంగా వివరించండి దీనికి అనుగుణంగా లేటెస్ట్ కేంద్ర బడ్జెట్లో ఈ యొక్క కాలుష్య నియంత్రణకు సంబంధించి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో కూడా వివరించవచ్చును ఇక కరోనా సంక్షోభ సమయంలో భారతదేశంలో ఆశాజనకంగా నిలిచినటువంటి ముఖ్యమైన రంగం ఏదైనా ఉందంటే అది వ్యవసాయం దీనికి అనుగుణంగా లేటెస్ట్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వ్యవసాయము ఆహార నిర్వహణ మీద కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో వివరించండి ఇక నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విద్య గురించి ఒక జాతీయ విద్యా విధానం ప్రారంభించిన ముప్పై నాలుగు ఏండ్ల తర్వాత ఒక నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రస్తుతం అమలవుతుంది అయితే జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అనంతరం ఈ యొక్క ఉపాధ్యాయ విద్య ఎలా ఉండబోతుందో విశదీకరించండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ప్రధాన సిఫారసులను తెలియజేయండి నెక్స్ట్ సమకాలీన వ్యాసంలో భాగంగా జాతీయ నూతన విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జాతీయ నూతన విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ నూతన విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఈ మూడు విద్యా విధానాలలో ప్రధాన సిఫారసులు ఏమున్నాయి ప్రతి నూతన విద్యా విధానంలో లోపాలు ఏమున్నాయి తులనాత్మకంగా విశ్లేషణాత్మకంగా రాయండి ఇక మరో ప్రశ్న ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ నిపుణ్ భారత్ మిషన్ చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేస్తూ దాని అభివృద్ధి లక్ష్యాలను వివరించండి ఇక నెక్స్ట్ డాక్టర్ కె శివ నేతృత్వంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో భారతదేశం ఏ విధంగా అంతరిక్ష విజ్ఞాన శక్తిగా అవతరించిందో వివరించండి సో ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి మిషన్స్ వచ్చినాయి ఎలాంటి ప్రయోగాలు జరిగినాయి ఎలాంటి క్షిపణి వ్యవస్థ ఉందో పూర్తిగా మీరు రాయొచ్చు నెక్స్ట్ నూతన భారత్ కుల వ్యవస్థ సంస్కరణలు వివరించండి ఇక మీడియా పరివర్తన స్వరాజ్ నుంచి సురాజ్య వరకు అంటే ఇక్కడ ఫోర్త్ ఎస్టేట్ గురించి ఉన్నటువంటి మార్పులను మీరు రాయొచ్చు ఓకే ఇక అదేవిధంగా కొన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా కొన్ని సమ కొన్ని వ్యాసాలు ఉన్నాయండి ఇండియన్ హిస్టరీ కోణంలో మీకు కొన్ని చూపిస్తున్నాను శాంపిల్ భారత స్వరాజ్య ఉద్యమంలో తెలుగువారి ప్రేరణాత్మక పాత్రను వివరించండి భారతీయ సినిమా ప్రస్థానాన్ని వివరించండి భారత స్వతంత్ర సాధనలో గాంధీజీ పాత్రను వివరించండి ఓకే నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ఆర్థిక క్రమశిక్షణ లేని శ్రీలంక మరియు శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని వివరించండి ఇప్పుడు అక్కడ ప్రస్తుతం ఒక టీ ధర ఒక కప్పు టీ ధర వంద రూపాయలు ఉంది సో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వలన శ్రీలంక అనుభవిస్తున్నటువంటి ఆర్థిక సంక్షేమాన్ని వివరించండి సో దీనిని భారతదేశానికి అనువయిస్తూ ఏ విధంగా మార్పులు ఉంటాయి ఒకవేళ ఇలాంటి క్రమశిక్షణ బాధ్యత మన భారతదేశం కనుక ఉంటే ఈ కోణంలో మన ఇండియా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి కూడా మనం ఒక సమకాలన వ్యాసం రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఒక పూర్తి స్థాయి గైడెన్స్ పక్కా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు ఫీడఫ్ రూపంలో ఆ యాప్లో మీకు ఇస్తాను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది మీరు ఉపయోగించుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ది బెస్ట్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెంటర్షిప్ మీకు అందుబాటులో ఉంటుంది మీకు కాల్ లిస్ట్లో ఆ ఫీడఫ్లో కాల్ ఫర్ ఇంట్రాక్షన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్